దర్శకధీరుడు జగన్న దర్శకత్వంలో వస్తున్న సినిమా ట్రిపుల్ ఆర్. రౌద్రం రణవృధిరం డివిపి తానయ్య 500 కోట్ల బడ్జెట్తో చేసినటువంటి ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్కి సిద్ధంగా ఉంది. అర్ధరాత్రి ప్రీమియర్స్ నుంచే ఈ షో ఊపందుకోబోతోంది. ఇప్పటికే పలు చోట్ల ఫ్యాన్స్ అందరూ టికెట్లు కొనుగోలు చేసి థియేటర్ల దగ్గర అభిషేకాలు పూజలు గట్రా చేస్తూ ఉన్నారు. కోలాహలంతో ఫ్లెక్సులతో పండుగను సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మొదటి రోజు సినిమాని ఎవరు ఫస్ట్ షో చూస్తారో తెలియదు, కానీ తమ స్క్రీన్ మీదటువంటి హీరోని, తమ అభిమాన హీరోని చూస్తే చాలు, వాళ్ళకి గూస్ బంప్స్ రావడం గ్యారంటీ. మరి ప్రతి ఒక్క సీను రోమాంచితంగా ఉంటుందని తొక్కుకుంటూ పోవాలంటూ మరి చరణ్ ఎన్టీఆర్కి సంబంధించిన డైలాగులు ఇప్పటికే వైరల్ చేశారు. అలాగే వాళ్ళ సినిమాలు ఎలా ఉంటాయనేది ఇప్పటికొక ఐడియా కూడా వచ్చేసింది. ఈ సందర్భంగా ట్రిపుల్ ఆర్ మూవీ కోసం ఎదురు చూస్తూ ఉన్నానంటూ తన కమెంట్ చేశారు సూపర్ స్టార్ మహేష్ బాబు. మహేష్ బాబు ట్రిపుల్ ఆర్ సినిమా కోసం ఎదురు చూస్తున్నట్టు, మోస్ట్ అవేటెడ్ ఫిల్మ్ ఎవర్, సో చాలా ఎగ్జైట్మెంట్తో ఉన్నాను. సో ఈ సందర్భంలో ట్రిపుల్ ఆర్ గురించిన వార్తలు మరింత రోజు రోజుకి హైప్ని క్రియేట్ చేస్తున్నాయి. సో ఇండియన్ సినిమా హిస్టరీలోనే ట్రిపుల్ ఆర్ ఒక ట్రెండ్ని క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎప్పుడెప్పుడు ఈ సినిమాని చూడాలని ఫ్యామిలీ మొత్తం కూడా ఎదురు చూస్తోందంటూ ఈ సందర్భంగా ట్రిపుల్ ఆర్ టీం అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్పడమే కాదు, స్వయంగా ఆ సినిమాని ఫస్ట్ ప్రీమియర్ చూడాలని ఎదురు చూస్తున్నట్టుగా చెప్పారు సూపర్ స్టార్ మహేష్ బాబు. స్వయంగా ఇక మహేష్ అలా చెప్పడంతో ఇక సూపర్ స్టార్ అభిమానులు కూడా ట్రిపుల్ ఆర్ సినిమాని చూడడం గ్యారంటీ.